వాటర్ ఇస్తారమ్మా, ఇంకా పవర్ కూడా ఇస్తారు. సో దాంతో ఇంకా గవర్నమెంట్ సైడ్ నుంచి చేయాల్సిన పని దాదాపు ఏం లేదు. నేను చేయించేస్తాను 100%. ఎంత డబ్బులు శాంక్షన్ చేస్తారు? 1.4 crores తో ఏమేమి చేయమన్నాము? హౌస్ 18 crores ఎన్నిట్లో నీరు పడింది? సాల్ట్ వాటరా? రైట్, ఓకే. నెక్స్ట్ నాలుగు దాంట్లో మోటార్ నుంచి దాంట్లో దెన్ స్టీల్ ఇసుక ఫ్రీ ఇచ్చారా? ఒకటి ఉందండి, ఇందులో 99 దినాలే ఉంది. ఆ అమౌంట్ కూడా ఓకే వస్తుంది కదా. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఎట్లా చేస్తున్నారు మీరు? పగలు వచ్చి సాయంత్రాలు తింటారు. పగలు వచ్చి అండి వాటర్ మొన్న కరెక్ట్ లేక దొంగలు కొట్టారు సార్. కంప్లైంట్ ఇచ్చారు సార్. సాయంత్రం కూడా ఇక్కడ వస్తుంది బైక్ వస్తుంది. మేము తొందరలో గారు కాలనీస్ ఎక్కడైతే మన హౌసింగ్ జరుగుతూ ఉన్నాయో అక్కడ టూ రీజన్స్, ఒకటి కంప్లీట్ అయిన వాళ్ళు వచ్చి ఉంటారు. సో టు గివ్ దెమ్ యూనో కాన్ఫిడెన్స్ దట్ ఇట్ వన్. సెకండ్, ఈ మెటీరియల్ కమ్ చేసింది అది సెఫ్ట్ సెక్యూరిటీ సెక్యూరిటీ వాళ్ళు రాత్రి కూడా కొంతమంది రాలేట్లేదు. ఏ సెక్యూరిటీ చెప్పాను? సో మిగిలిన అంతా కూడా మీరు 3% కడితే మిగతా ప్రభుత్వం కడుతుంది వడ్డీ, పావుల వడ్డీ కిందనే. సో అది ఇబ్బంది రాదు. తర్వాత మీకు 180,000 ఇప్పుడు వరకు ఎంత డబ్బు వచ్చింది? నాకు ఫస్ట్ బిల్ వచ్చిందండి 60. ఆ స్టీల్ ఎంత ఇచ్చారు? స్టీల్ ఇచ్చారండి దేశ మొత్తం వరకు. అప్పుడు తర్వాత ఇసుక ఇచ్చారు, సిమెంట్ కూడా. ఇప్పుడు సిమెంట్ పాస్ బుక్ ఒకటి ఇచ్చింటారు మీకు, అందులో రాసి బుక్లో ఎంటర్ చేస్తున్నారా? వాళ్ళు సొంతకం తీసుకుంటున్నారా? ఎక్కడుందా పాస్బుక్? ఇంట్లో ఉందా? జాగ్రత్త పెట్టుకోండి. అక్కడ దాంట్లో మీకు ఏదైనా ఇస్తే అందులో మీ సొంతకంతో ఉండాలి. ఎవరన్నా మిమ్మల్ని ఏమైనా డబ్బు ఉపాధి ఎక్కడ అడిగారా? ఏం లేదు కదా. చేసుకుంటానండి. నాకు నాకు స్లాబ్ ఇప్పుకోవటానికి నాకు వాటర్ మోటార్ సరిగా ప్రాబ్లం ఉందండి. నాకు వాటర్ ఇప్పుడు ఏం చెప్పానంటే నేను అందరికి కనపడండి. ఆల్రెడీ 18 బోర్లు వేసారట, కొంచెం ఉప్పు నీరు పడింది. 4 మోటార్లు కూడా పెట్టారు. దానికి 6వ ప్లాంట్ పెట్టాలి వచ్చే 4 రోజుల్లో. అంటే 8వ తారీఖు కల్లా మీకు వాళ్ళ ప్లాంట్లు కూడా రెడీ చేసేస్తారు. దానికి కొంచెం డబ్బు కూడా అవసరం వస్తే నేను శాంక్షన్ చేశాను మీకు 9వ తారీఖు నుంచి మీకు మీరు వస్తారు. ఇంత లోపల కమిషనర్ గారు మీకు థ్యాంక్యూలు ఇస్తారు. సరిపోయింది కదమ్మా? రైట్, కరెంట్ కూడా ఇస్తే నేను వచ్చి ఉంటాను.